ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో ఉదయకాల శుభాలు ఆశీస్సులు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలో మన జీవితకాలంలో మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని పొందుకోవటానికి పరమందు తండ్రి కృపనిచ్చారు. అందును బట్టి దేవాతి దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ ఈ దినము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగున ప్రార్థించి ఈ దినాన్ని ప్రారంభించుకుందాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క 22వ తేదీ అక్టోబర్ మాసం 2020వ సంవత్సరం గురువారం దినం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మన జీవితాల్లో ఉండటం కొరకై మరి మనం ఈ ఉదయకాల సమయంలో కొద్దిసేపు ప్రార్థన, కొద్దిసేపు వాక్య ధ్యానంలో సమయాన్ని వెచ్చిందామా? నేను మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థించబోతున్నాను. నేను మోకరిస్తున్నాను, అనువుగా ఉన్నటువంటి వారు మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ అపారమైనటువంటి కృప, కనికర వాత్సల్యతను బట్టి మా జీవితాల్లోనైనా కృప వెంబడి కృపను మీరు మాకు దయచేస్తున్నారు. అయోగ్యులము ఎన్నికలైనటువంటి మా పట్ల మీరు కృప చూపించి క్రీస్తు ప్రభునందు పరసంబంధమైన, భూసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు దయచేస్తున్నారు. పోషకుడా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, మేము మరిచిన మరువని ప్రేమ చేతనైనా మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు. మా జీవితాల్లోనైనా మీరు మాకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఈ దినములో మీ నడిపింపును, మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఈ యొక్క 22వ తేదీ అక్టోబర్ మాసం 2020వ సంవత్సరం గురువారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఇదిగో నైనే దినాన్ని మీరు దీవించండి అయ్యా. మీరు దీవించగా ఈ దినమంతా దీవించబడుతుంది. మా రాకపోకలు, పనిపాటలు సమస్తము దీవించబడతాయి. ఆ రీతిగా నైనా మీ కృపలో బలపరచండి. మొట్టమొదటిగా నైనా ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు విశ్వసించి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఇదిగోనైనా ధైర్యంతో కృపాసనాన్ని చేరుకునే కృపనిచ్చారయ్యా. వారి హృదయాలు ప్రోక్షిస్తుంటుండగా మీ కృపనిచ్చే జవాబు దయచేయండి. ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, విచారంతో ఉన్నారో, కన్నీటితో ఉన్నారో, సమస్యలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, ఇదిగోనైనా ప్రతి బిడ్డను దర్శించమని వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రేమ కలిగిన దేవ, ఈ సమయంలో ఆత్మీయ వృద్ధి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థించే గుంపులు మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. వాక్యాన్ని ధ్యానించేవారుగా వాక్యపు మర్మాలు మాకు తెలియపరచండి. వాక్యాన్ని మా జీవితంలో అమలుపరచుకోవటానికి, క్రీస్తు స్వారూప్యంలోనికి నాయన మేము మార్చబడటానికి కృప దయచేయండి. ఇదిగోనైనా సమయమును సద్వినియోగపరచుకునే జ్ఞానవంతులుగా మమ్మల్ని ఉంచండి అయ్యా. జీవనోపాధిలో భాగంగా బిడ్డలు స్వదేశాల్లో, విదేశాల్లో బిడ్డలు పనిచేస్తుంటుండగా వారి రెక్కల కష్టాన్ని దీవించండి. వారి యజమానుల మనసులో దయ కలిగించండి. నాయన బిడ్డలు జీవనోపాధిలో భాగంగా వంటగదుల్లో, గృహాల్లో, షాపుల్లో, ఫ్యాక్టరీల్లో, వాహనాల మీద రాకపోకల్లో, ఎత్తైన ప్రదేశాల్లో బిడ్డలు ప్రయాసపడుతుంటుండగా వారి రెక్కల కష్టాన్ని దీవించండి. ప్రేమ కలిగిన దేవ, నాయన వారి పనిచేసే ప్రాంతాలు ఎటువంటి కీడు, అపాయము, అనారోగ్యము, ప్రమాదాలు దరిచేరకుండా మీ భద్రతలో క్షేమకరంగా నడిపించండి. బలహీనత వేధిస్తున్నప్పటికీ వారి కుటుంబాన్ని, బిడ్డలను పోషించుకోవటానికి నాయన బిడ్డలు కష్టపడుతున్నారయ్యా. వారి బలహీనతలు దూరపరచండి తండ్రి. నిరుద్యోగులు, పనిలేని వారి విషయంలో కృప దయచేయండి నాయన. ఇదిగో తండ్రి, దినాన్న నూతనంగా ఎవరైతే పనిపాట్లు ప్రారంభిస్తున్నారో, వివాహ పనులు, గృహ నిర్మాణ పనులు, వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, నాయన వారి పనిపాటల్లో మీరు తోడుగా ఉండండి నాయన. ఇదిగో తండ్రి, మరి సమయంలో ప్రాముఖ్యంగా వారి కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబ సమస్య నుంచి లేవనెత్తండి. వారి బిడ్డల యొక్క చదువులు, ఉద్యోగాలు, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి నాయన. అదే రీతిగా నాయన మరి సమయంలో ప్రాముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉన్న వారిని లేవనెత్తండి నాయన. ప్రేమ కలిగిన దేవ, సంఘములను, దైవజనులను, సువార్థికులను ఇదిగోనైనా మీ కృపలో బలపరచండి. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, పాలకులను, అధికారులు మీరు దీవించండి. ఇదిగోనైనా అధికమైన వర్షాలను బట్టి నాయన జనాలు నాయన అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు పడుతుంటుండగా మీ కృపను మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఆదరించండి, మీ కృపలో బలపరచండి తండ్రి. ఇటు రీతిగా నాయన మీ కృపను బట్టి నడిపించండి అయ్యా. మరి సమయంలో ప్రాముఖ్యంగా ఇదిగోనైనా వాక్య విభాగంలోనికి వెళుతుండగా మాట్లాడేది మీరే అని, మా కొరకే మాట్లాడుతున్నారని గమనించి గ్రహించి స్వీకరించటానికి కృప దయచేయండి. మా బ్రతుకులు వాక్యం అనే పునాది మీద కట్టుకుని నాయన విశ్వాసంలో బలపడి నాయన మీకు ఇష్టలుగా జీవించటానికి కృప దయచేయమని క్రీస్తేసు నామములు అడిగి వేడుకుంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దినము మరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినపు వర్తమానము ఇస్సాకు దాసులు త్రవ్వినటువంటి బావులను గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇస్సాకు దాసులు బావులను త్రవ్వారు. ఇస్సాకు దాసులు త్రవ్వినటువంటి బావుల ఉదాహరణలో మనం చూసినట్లయితే ఈ ఇస్సాకు
తన యొక్క కాలంలో బావుల విషయంలో ఆర్థిక వృద్ధిని ఆత్మీయ వృద్ధిని ఏ రీతిగా పొందుకున్నారు, అందుగల ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి రోజు మనం చూడబోతున్నాం. ఒకసారి మనం ఈ యొక్క కాలంలో ఆయా కాలాల్లో మనం చూసినప్పుడు ఈ బావుల యొక్క ప్రాధాన్యత ఏమిటి అని ఆలోచన చేస్తే, ఇప్పుడు మనందరికీ తెలుసు ఈ భూగ్రహము సుమారుగా 70% నీటితో నిండినటువంటిది, విస్తారమైనటువంటి జలం. దాన్నే పరిభాషలో చాలామంది దీన్ని నీటి గ్రహము అని అంటారు. ఇంత నీరున్నప్పటికీ కూడా మీరు ఎప్పుడైనా గమనించారా, ఇప్పటికీ కూడా నీటి కోసం సమస్యలు, రాష్ట్రాలు రాష్ట్రాలు, దేశాలు దేశాలు, ప్రాంతాలు ప్రాంతాల మధ్య నదుల గురించి, జలాల గురించి, మిగుల జలాల గురించి, ప్రాజెక్టుల గురించి గొడవలు జరగటం మీరు ఎప్పుడైనా చూసారా? అవును. ఎందుకన్నట్లయితే నీటికి ఇవ్వబడినటువంటి విలువ అలాంటిది. ఒక మనిషి ఆహారం లేకుండా సుమారుగా 2 నెలలు బ్రతకొచ్చేమో, కానీ అతడు మంచినీళ్లు లేకుండా, నీరు తాకకుండా గట్టిగా 2-3 రోజులు కూడా బ్రతకలేడు అనేటువంటిదే శాస్త్రీయమైనటువంటి వాదం. అయితే ఈ సమయంలో మనం చూస్తే ఇస్సాకు, అంతకు మునుపు అబ్రహాము గారు, ఇక్కడ ఈ బావుల ఉదాంతం మనం నేర్చుకునేటప్పుడు అబ్రహాము గారు తవ్విన బావులను ఇస్సాకు ఎలాగో పునరుద్ధరించారు, ఇస్సాకు తర్వాత తరాలకు ఎలాగున ఈ బావులను అందించారు, అంటే తరాల వెంబడి జరిగినటువంటి వృత్తాంతం. ఈ వృత్తాంతంలో బావుల యొక్క ప్రాధాన్యత మీరు గమనిస్తే అక్కడ ఉండేటువంటి గెరారు లేకపోతే పాలస్తీనా ఈ ప్రాంతాల్లో మీరు గమనించినట్లయితే నీటి బావుల విషయంలో ఆనాటి కాలంలో ఒకే ఒక కారకం ఏమిటంటే ఆర్థికంగా ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక రాజ్యము అభివృద్ధి సాధించాలి అన్నట్లయితే బావులు లేకపోతే నీటి వసతులు కలిగి ఉండటం అనేది. ఎక్కడైతే తాగునీరు పుష్కలంగా ఉంటుందో అక్కడే పూర్వకాలంలో పట్టణాలుగా అభివృద్ధి చెందిని ఈరోజు మనం చూసేవన్నీ కూడా అవే. ఎందుకంటే ఎక్కడైతే నీటికి కొదువు లేకుండా ఉందో అక్కడే జనులు ఎక్కువగా నివసించేవారు. అలాగున ఇక్కడ అబ్రహాము కాలం మొదలుకొని వారి ఆర్థిక వృద్ధి అంతా కూడా నీటి చుట్టూనే బయలుదేరింది. ఈరోజు మనం చూస్తే మనకి గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఆయిల్ చమురు బావులు ఎక్కువగా ఉంటాయి. చమురు బావులు కలిగిన వాళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళు ధనవంతులని ఎలాగనుకుంటున్నామో, ఒకప్పుడు నీటి బావులు కలిగిన వారు ధనవంతులు కదా. ఎక్కువగా నీటి బావులు ఎవరైతే కలిగి ఉన్నారో వారు ధనవంతులుగా ఉండేవారు. ఎందుకంటే ఆనాటి పరిస్థితుల్లో ఈ నీటికి ఇవ్వబడినటువంటి ప్రాధాన్యత, కనీస అవసరతలు సాధించే క్రమంలో ఆనాడు వీటికి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది. సరే, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇస్సాకు గారు ఏ విధంగా వృద్ధి చెందారు ఆత్మీయంగా భౌతికంగా అనే విషయాల గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఒకసారి ఆదికాండము 26వ అధ్యాయము 19వ వచనంలోనికి వచ్చినట్లయితే, ఆదికాండము 26వ అధ్యాయం 19, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్లు వారికి బావి దొరికెను. 26వ వచనం, అంతటా అభిమేలకు అతని స్నేహితుడైనటువంటి అహాజు అతని సేనాధిపతి అయినటువంటి ఫీకోలను గెరారు నుండి అతనికి ఒద్దుకు వచ్చి, ఇంకా 2 విషయాలు నేను మీతో పంచుకోబోతున్నాను. అదేమిటయ్యా అన్నట్లయితే, మొట్టమొదటిగా వారు దాసులు ఇక్కడ ఈ బావులను త్రవ్వగా అని చూశాం. వారు దాసులు ఈ భూములను తవ్వేటప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు జీవనోపాధి విషయంలో ఏ లోటు లేకుండా సమృద్ధిగా జీవించటానికి. నీరు లేకపోతే భౌతికమైన జీవితం ముందుకు వెళ్ళదు కదా. ఈ విషయాన్ని గురించి ఒకసారి యోహాను సువార్తలో ఆత్మీయమైన విషయాన్ని కూడా మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు నువ్వు దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ సమరయ స్త్రీతో ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాటల యొక్క ఉదాంతంలో ఆత్మీయమైనటువంటి అర్థాన్ని, భౌతికమైన అర్థాన్ని కూడా చూసినట్లయితే ప్రభు వారు సమరయ స్త్రీతో నేనిచ్చు నీళ్లు త్రాగువాడు అంటే ఆత్మీయ జీవజలము. ఈ జీవజలము లేకపోతే ఒక మనిషి ఆత్మీయంగా ముందుకు సాగలేడు కదా. ఒక మనిషి మనుగడ సాధించాలి అంటే అతడు సస్టైన్ అవ్వాలి అన్నట్లయితే జీవజలము వాక్యము, దేవుడిచ్చేటటువంటి వాక్యం ఎంత ప్రాముఖ్యమో, శారీరరీతిగా శరీరము కూడా మనుగడ సాధించాలి అన్నట్లయితే భౌతికమైనటువంటి నీళ్లు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. జాగ్రత్తగా గమనించండి. ఉపవాసం ఉండేవాళ్ళు కూడా కొంతవరకు, అంటే ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండగలరేమో, కానీ నీటి లేని ఉపవాసం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. సరే, ఇక్కడ మనం చూస్తే
ఈ విషయంలో ప్రాముఖ్యంగా మనం తెలుసుకునేది ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయము, ఆత్మీయంగా జీవజలము లేనట్లయితే ఒక వ్యక్తి ఆత్మీయంగా మనుగడ సాధించటం అనేది సాధ్యం కానటువంటి పరిస్థితి. అలాగే భౌతికంగా కూడా భౌతిక విషయంలో ఇతడు మనుగడ సాధించాలి అంటే నీరు చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ తరాల వెంబడి అబ్రహాము గారు బావులు తవ్వించారు, వాటిని మరలా ఇస్సాకు గారు పునరుద్ధరించారు, మరలా వాటిని ఏ విధంగా కొనసాగించారు అని ఆలోచన చేస్తే మూడు విషయాలుగా నేను మీతో చెప్పడానికి ఆశపడుతున్నాను. ఇస్సాకు దాసులు తవ్వినటువంటి భూముల ఉదాంతంలో మూడు పాయింట్స్ మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అదేమిటయ్యా అన్నట్లయితే, మొట్టమొదటిగా ఈ ఉదాంతంలోనికి మనం వెళ్ళినట్లయితే 26వ అధ్యాయాన్ని గురించి స్థూలంగా కొన్ని మాటలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ 26వ అధ్యాయం మొదటి వచనంలో, అబ్రహాము దినములలో వచ్చినటువంటి మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ రాజైన అభిమెలకునద్దకు వెళ్ళెను. ఇక్కడ మీరు చూస్తే కొన్ని సాదృశ్యాలు తండ్రికి కుమారుడికి కూడా సమాంతరంగా ఉంటాయి. అది అబ్రహాము గారికి ఇస్సాకు గారికి పోలిక చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, అబ్రహాము దినములలో వచ్చినటువంటి కరువు మొదటి కరువు గాక మరి ఒక కరువు, అంటే తండ్రి కాలంలో ఒక కరువు వచ్చింది, కుమారుడి కాలంలో ఒక కరువు వచ్చింది. అయితే తండ్రి కాలంలో వచ్చిన కరువుకి ఆయన ఏం చేశాడంటే ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తు లోక సంబంధమైనటువంటి దానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. అందుకే దేవుడు అంటున్నారు కదా 2వ వచనంలో, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తుకు వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, కనుక నీ తండ్రి ఐగుప్తుకు వెళ్ళాడు కనుక నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు, నేను చెప్పే దేశంలోనే నువ్వు ఉండు, అది కరువు అయినా సరే నేను నిన్ను పోషిస్తాను. కనుక దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలు చేసేటటువంటి పనులు. 6వ వచనంలో, ఇస్సాకు గెరారులో నివసించాను. ఈ గెరారులో నివసిస్తే ఇక్కడ ఏం చెప్పాడయ్యా అన్నట్లయితే, ఈ ఇస్సాకు గారు తన భార్య రిబ్కమ్మ అందాన్ని బట్టి రాజు ఒకవేళ తనకు కీడు చేస్తాడని చెప్పేసి నా చెల్లి అని చెప్తాడు. ఇదే ఉదాంతం మనం తండ్రి గారు అబ్రహాము గారు కూడా చేశారు. తర్వాత ఆ వారు రాజు చూడటం గమనించటం చెప్తే వీళ్ళు అయ్యో నా భార్యను బట్టి నన్ను చంపుతారని నేను ఎలా అన్నానంటాం, తర్వాత వారు క్షమించటము, సరిగా ఇవన్నీ కూడా అబ్రహాము గారి జీవితంలో జరిగిందే ఇస్సాకు గారి జీవితంలో కూడా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత ఆ విధంగా ఇక్కడికి వెళ్ళినట్లయితే మనం 11-12 వచనాలు చూస్తే 26వ అధ్యాయంలో, అభిమెలకు మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకు ఆజ్ఞాపించగా, ఇస్సాకు దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలం పొందును, యెహోవా అతని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయి. ఇక్కడ మీరు చూస్తే అలాంటి సమయంలో కరువు ఉంది, కరువు కాలంలో విత్తనం వేస్తే 100 అంతల ఫలం జరగటం అంటే దేవుని మాట వినటం వల్ల వచ్చేటటువంటి ఫలితం. ఈ దేశంలో కరువు ఉంది, గెరారులో కరువు ఉంది, అలాంటి సమయంలో ఇతడు విత్తనం వేయగా ఎలాయసుడు విత్తనం, దేవుని మీద ఆధారపడి విత్తనం వేశాడు. దేవుని మీద ఆధారపడి దేవుని మాట చొప్పున, ఈయన మాట చొప్పున చేయువాడు, బండ మీద పునాది వేసుకునేవాడు. ఇక్కడ ఇస్సాకు గారు ఆయన బండ మీద పునాది వేసుకుంటున్నారు. ఈరోజు నీ జీవితంలో దేవుని మాట చొప్పున, ఎందుకన్నట్లయితే లోకరీతిగా ఆలోచన చేస్తే దేవుని మాట వినటం అనేది కొన్నిసార్లు లోకరీతిగా ఆలోచిస్తే సముచితంగా ఉండదు. కారణం ఏమిటంటే వ్యాపారం అంటే మోసమే చేయాలి, లేకపోతే మరొకటి చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కానీ నీవు న్యాయసమ్మతంగా దేవుని మాట చొప్పున వెళ్ళినప్పటికీ కూడా ఆయన 100 అంతల ఫలాన్ని దయచేస్తారు. కనుక ఈయన ఇలాగ ఎప్పుడైతే చేశాడో అతడు మిక్కిలి గొప్పవాడగుచు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చాను. కనుక దేవుని యొక్క చేతిలో దేవుని యొక్క మాటలో ఉన్నాడు, దేవుని చెప్పినటువంటి ప్రదేశంలోనే ఉన్నాడు, కనుక అతడు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతున్నాడు. ఎప్పుడైతే అభివృద్ధి పొందుతున్నాడో వారిలో అసూయ వచ్చేసింది. అసూయ వచ్చేసి ఏం చేశారయ్యా అన్నట్లయితే, ఆ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే అబ్రహాము గారు తవ్వినటువంటి బావుల్లో ఏం చేశారయ్యా అన్నట్లయితే మన్ను వేసి మట్టితో పెట్టి పూజ చేశారు. ఇక్కడ అసలైన విషయాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటగా ఇస్సాకు దాసులు ఈ బావులను తవ్వేటటువంటి క్రమంలో మూడు విధానాల్లో మొట్టమొదటి క్రమం ఏం చేశారయ్యా అన్నట్లయితే, వారు తమ తండ్రి తవ్వినటువంటి బావులను మరలా ఉపయోగంలోనికి తీసుకొచ్చారు, మరలా మన్ను వేయగా వాటిని పూడ్చి వేశారు. ఒకసారి ఆదికాండము 26వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే, ఈ 26వ అధ్యాయం అంతా కూడా మనం చూసేటప్పుడు 15వ వచనంలో, అతని తండ్రి అయినటువంటి అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పూసి పూడ్చిరి. ఇక్కడ మనం చూస్తే వారు ఏం చేశారన్నట్లయితే ఈ మన్ను వేసి పూడ్చేశారు. అయితే
ఈ మన్ను వేసి పూజ చేసినటువంటి ఈ భావులన్నిటిని కూడా ఇస్సాకు ఏం చేస్తున్నాడయ్యా అన్నట్లయితే మరలా వాటిని గుర్తు తెచ్చుకున్నాడు. ఇక్కడ ముఖ్యంగా మనం ఆత్మీయమైనటువంటి అర్థానికి మనం వెళ్ళినట్లయితే మనం చాలాసార్లు మన పితరులు వేసినటువంటి ఆత్మీయమైనటువంటి భావులు ఏవి ఉన్నాయో వాటన్నిటినీ కూడా మరలా వెలికి తీయట్లేదు. కారణం ఏమిటంటే ఈరోజు మనం చూస్తే ఎప్పుడైనా సరే మీరు ప్లంబింగ్ సిస్టమ్స్ మీరు తీసుకోండి, ఇంట్లో ఉండేటటువంటి ట్యాప్స్ కానీ ఏమైనా సరే నీరు ప్రవహించట్లేదు అనుకోండి, ఆ ప్లంబింగ్ ఆ కనెక్షన్స్ ఓపెన్ చేస్తే ఏవైనా కారకాలు వచ్చి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. ఏవైనా అడ్డుగా ఉన్నటువంటి వాటిని ఆ షింక్స్ కానీ లేకపోతే ఇంట్లో ఉండేటువంటి పైప్స్ కానీ అది తొలగిస్తే క్రమంగా నీరు సమృద్ధిగా ప్రవహించబడుతుంది. ఇలాగున ఇక్కడ ఏం జరుగుతుందంటే అపవాదికి ఆ జీవజలపు ఓట అంటే ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, కనుక ఏ ఒక అవరోధాలు వేస్తూ ఉంటారు. ఫిలిస్తీన్లు ఆ మన్ను వేసి ఎలాగైతే పూజ చేశారో అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మన ఆత్మీయ జీవితాల్లో కూడా చాలాసార్లు అపవాది చేసే పనులు అలాగే ఉంటాయి. అంటే మన ముందు తరాల వారు మనకిచ్చినటువంటి, ఈరోజు మనం చూస్తే ఆత్మీయ విలువలు నానాటికీ పడిపోతున్నాయి. మన పూర్వీకులు ఉన్నటువంటి ఆత్మీయ భక్తులు ఈరోజు సరిగా లేవు. మీరు గమనించినట్లయితే ఆ రోజు సంఘాలు సువార్త పద్ధతులు వేరుగా ఉండే, ఈరోజు మనం చూస్తే నానాటికి కూడా రకరకాలైనటువంటి ఆచారాలను బట్టి విధానాలు మారిపోతున్నాయి కదా. ఎంతో ఆత్మీయమైనటువంటి స్థితిలో భయభక్తులతో విధేయతతో ఉండేటువంటి సంఘాలు, ఆత్మీయ సహవాసాలు, దైవ కార్యాలు ఈరోజు రాను ఎలా తయారవుతున్నాయంటే లోకంలో ఉండేటటువంటి విషయాలకు సమాంతరంగా తయారైపోతున్నాయి. ఈరోజు చూసినట్లయితే రకరకాలైనటువంటి లోకాచారాలు ప్రవేశిస్తూ ఉన్నాయి. కారణం ఏమిటంటే ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేయబడింది. ఒకసారి మనం చూస్తే మన యొక్క ముందు తరాల వారు, లేకపోతే మీరు అపోస్తులుల బోధలోనికి వెళ్ళండి, అపోస్తులుల బోధలో ఉన్న ఉజ్జీవం ఇప్పుడు లేదు కదా. మొదటి తరంలో ఉండేటువంటి ఉజ్జీవము ఆ రోజు మనం అనుకుందాం, ఆ రోజు టెక్నాలజీ లేదు, ఆ రోజు ట్రాన్స్పోర్టేషన్స్ లేదు, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ లేదు. ఈరోజు మనం ఉంటే ఇక్కడ ఉండేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఈ ప్రోగ్రాన్ని వీక్షించేటటువంటి వారు ఉన్నారు. కానీ ఒకప్పుడు కాలు నడకతో ప్రాణాలకు తెగించి అరణ్యాల గుండా వెళ్ళి ఎంతో ప్రయాసతో చేసినటువంటి సువార్తలు ఫలించి మహావృక్షాలైనవి. అయితే ఈరోజు ఎంత టెక్నాలజీ ఉండి అంత ఉజ్జీవాన్ని ఎందుకు రగిల్చలేకపోతున్నాం అన్నట్లయితే ఆ బావులు మనము మరలా తిరిగి తీయలేకపోతున్నాం. కారణం ఏమిటంటే అదే ఉజ్జీవాన్ని మనం అనుసరించలేకపోతున్నాం. అపవాది ఆ బావులు పూజ చేశాడు కనుక ఆ ప్రవాహాన్ని ఆపేశాడు. కనుక మనం ఏం చేయాలయ్యా అన్నట్లయితే ఇక్కడ ఇస్సాకు చేసినటువంటి పని ఏమిటయ్యా అన్నట్లయితే తన తండ్రి తవ్వినటువంటి బావులను మరలా వాటిని తవ్వించారు. మనం కింద వచనాల్లో చూసినట్లయితే ఈ 17వ వచనంలో చూసాం, ఆ ఫిలిస్తీయులు మన్ను పూడ్చిరి. 17వ వచనంలో అక్కడ ఇస్సాకు వెళ్ళి గెరారులో గుండా నివసించాను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములో తవ్విన నీళ్ల బావులను ఇస్సాకు తిరిగి త్రవించెను. ఎలాగనగా అబ్రహాం ముత్తు పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి కనుక తన తండ్రి వాటికి పెట్టిన పేళ్లు చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టాను. కనుక మొట్టమొదటిగా తను చేసినటువంటి పని ఏమిటంటే తన యొక్క తండ్రి పూడ్చినటువంటి బావులన్నిటినీ మరలా తిరిగి తీశాను. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విషయాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే చాలాసార్లు మనం ఉంటాం బ్యాక్ టు ద బేసిక్స్, బ్యాక్ టు ద బైబిల్, అపోస్తులుల బోధ అనే మాట. కారణం ఏమిటంటే అక్కడికి మరలా మనం వెళ్ళాలి. కొత్త కొత్త విధానాలు అనుసరించే కంటే మొదటిగా దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ఇది జీవజలము కనుక ఈ జీవజలం అనేటువంటిది మన హృదయంలోనికి రాకుండా ఏవైతే అడ్డుగా ఉన్నాయో ఆ కారకాలు తొలగించుకుని మొదటిగా దేవుని వాక్యం దగ్గరికి రావాలి, అపోస్తులుల బోధ యొద్దకు రావాలి, మనకి ఇవ్వబడినటువంటి సాక్షి సమూహం అనుసరించను. ఒకవేళ నువ్వెంత టెక్నాలజీ ఉపయోగించినప్పటికీ కూడా ఈ యొక్క మెథడ్ ఏదైతే ఉందో సువార్త ప్రకటించడంలో కానీ ఆత్మీయంగా వృద్ధి చెందటంలో కానీ ఆత్మీయ ఫలాలు ఫలించడంలో కానీ నీవెప్పుడు కూడా మొదటగా వాక్యం దగ్గరికి రావాల్సిందే. పితరులు మన కొరకు సిద్ధపాటు చేసినటువంటి ఆ జీవజలపు బావి దగ్గరికి రాకుండా మనం ఎక్కడికో వెళ్ళి చేసినట్లయితే ఈ విషయం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉండదు. కనుక ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకు చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటయ్యా అన్నట్లయితే అతడు తన పితరుడైనటువంటి తండ్రి అయినటువంటి అబ్రహాము వేసినటువంటి బావులను తిరిగి తవ్వించాను. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఇస్సాకు తన జనరేషన్లో తన యొక్క తరంలో చేసినటువంటి రెండవ పని ఏమిటంటే అతడు మరలా ఆ బావులు కాకుండా మరిన్ని బావులు తన కొరకు తవ్వాడు. ఒకసారి
మనం ఆదికాండం 21వ అధ్యాయం 21-22 వచనాలను మనం గమనించినట్లయితే, వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరు గనుక దానికి సిత్న అని పేరు పెట్టును. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావిని తవ్వించి దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగు చేసను గనుక దేశమందు అభివృద్ధి పొందుదమనుకుని దానికి రెహబోత్ అనేటువంటి పేరు పెట్టను. ఇక్కడ మనం చూసినట్లయితే 20వ వచనం నుంచి దిగువచనాల్లో సుమారుగా 3 బావులు ఉంటాయి. మొదటగా ఒక బావి తవ్వాడు, అక్కడ వారు కలహించారు కనుక నీళ్లు మంచినీళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు వచ్చేసి ఈ నీళ్లు మావే అనేశారు కనుక దాన్ని ఏమన్నారన్నట్లయితే సిత్నా అని పేరు, యశోకు అని పేరు పెట్టాను. తర్వాత దానికి సిత్నా అని పేరు పెట్టాను. మూడవ దానికి రహబోత్ అనేటువంటి పేరు పెట్టాను. ఇక్కడ మనం చూస్తే ఇస్సాకు తను చేసినటువంటి పనిని బట్టి ఆత్మీయమైనటువంటి లోతుల్లోనికి మనం నడిపించబడుతున్నాం. అది ఎలాగంటారా చూడండి. మొదటిగా అతడు తన తండ్రి బావులను మరలా తిరిగి ఆ పూడిక తీసివేసి ఉపయోగంలోకి తీసుకొచ్చాడు. రెండవది తన తండ్రి అందించినటువంటి బావులు ఉపయోగంలో తీసుకురావటమే కాకుండా క్రొత్త బావులు తవ్వాడు. ఆత్మీయమైనటువంటి లోతులు అంటే నీ పరిధి ఆత్మీయమైనటువంటి పరిధి. మనం చూస్తాం బాలుడు నడవలసినటువంటి త్రోవను వాడికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు వాడు తొట్టిలడు. కనుక తండ్రి అయినటువంటి అబ్రహాము కుమారునికి బావులను తనకు స్వాస్యముగా లేకపోతే ఆర్థికమైనటువంటి బలంగా ఇచ్చినప్పుడు కేవలము వాటితోనే ఉండిపోలేదు. ఈరోజు మనం చూస్తే చాలాసార్లు ఆత్మీయమైనటువంటి జీవితాలు భౌతికమైనటువంటి తండ్రులే కానీ ఆత్మీయమైనటువంటి తండ్రులుగా బోధకులు కానీ సువార్థికులు దైవజనులు నడిపించినప్పుడు వారు ఎంతవరకు నడిపించారో, ఎంతవరకు నేర్పించారో, ఏ అనుభవాల్లో ఉన్నారో అంతవరకే కాకుండా నీ పరిధి ఆత్మీయంగా వృద్ధి చేసుకోవాల్సిన వాడు అయి ఉన్నావు. ఎందుకంటే చాలామంది ఏదో వారు బాధపడలేక కొంతవరకు ఆత్మీయంగా ప్రార్థించటము వాక్యం చదవటం నేర్చుకుంటారు. వారి తరం అయిపోయింది. అబ్రహాము చనిపోయాడు, ఇస్సాకు తరం వచ్చింది. ఇస్సాకు ఏం చేయాలి ఇప్పుడు? వారు తండ్రులు చూపించినటువంటి బాటను ఇంకా వృద్ధి చేసుకోవాలి. కనుక నీకెవరైతే వాక్యాన్ని నేర్పించారో, ఎవరైతే ఆత్మీయంగా బలపరిచారో, అలాంటి స్థితిలో నువ్వు ఎక్కడి వరకు నడిపించారో వాళ్ళు నడిపించినటువంటి స్థితిలో మాత్రం నువ్వు ఆగిపోకుండా ఇంకా అభివృద్ధిలోనికి రావటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ బావుల విషయంలో ఈ వచనాలు చాలా యవనస్తులకు చాలా ప్రాముఖ్యంగా చెప్తారు. కారణం ఏమిటంటే ఇస్సాకు తన యొక్క అభివృద్ధిలో పోరాడాడు. పోరాడటం అంటే ఇక్కడ మనం చూసాం ఈ పై వచనాల్లో 14వ వచనంలో వారికి అసూయ వచ్చింది. ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో, ఎప్పుడైతే ఇస్సాకు అభివృద్ధి చెందుతున్నాడో, అభివృద్ధి చెందినప్పుడు అసూయ వచ్చి వారు ఏం చేశారంటే తన అభివృద్ధిని ఆటంకపరచాలని ఆ బావులను పూర్తి చేశారు. ఓకే, మరలా తీశాడు వాటిని, అంతవరకు అయిపోయింది. మరలా అభివృద్ధిని సాధించడానికి ఏం చేస్తున్నాడు? మనం ముందులోనే అనుకున్నాం, ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ఆ రోజుల్లో బావులు నీటి యొక్క వసతి కల్పించుకోవటం అనేది ప్రప్రథమమైనటువంటిది. అతడు ఎప్పుడైతే నీటి వసతులు పెంపొందించుకుంటున్నాడో అతడు ఆర్థికంగా సమృద్ధి, అంటే అతడు చాలా ధనికుడిగా ఎదుగుతున్నాడు, సంపన్నుడిగా ఎదుగుతున్నాడు. కనుక తన యొక్క వృద్ధిని వార్చలేనటువంటి వారు అడ్డుకున్నారు. సరే, అక్కడ మరలా వచ్చాడు. తర్వాత వచ్చి మరి కొత్త వాటిని చూస్తే 19వ వచనంలో మరియు ఇస్సాకు దాసులు, మనం ఈ పాఠంలో అనుకున్నాం ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్లు బావి దొరికెను. ఇస్సాకు దాసులు వచ్చారు అంటే ఇస్సాకు చెప్పిన పనే కదా చేస్తారు. ఇస్సాకు అభివృద్ధి విషయంలో ప్రయాసపడుతున్నాడు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడ లేడు. తను ఎంతో కష్టపడుతున్నాడు. అలాంటి ప్రయత్నంలో ఉంటుండగా చూడండి, అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడేసి ఇదిగో ఇక్కడ నీళ్లు పడ్డాయి కనుక ఈ జలం మాది, ఈ యొక్క బావి మాది అన్నారు. అంటే ఈ నీరు మాదే అని చెప్పారు కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి యేషేక్ అని పేరు పెట్టును. వారు మరి యొక్క బావి తవ్వినప్పుడు దాని కొరకు జగడమాడరు కనుక దానికి సిత్నా అని పేరు పెట్టును. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి తవ్వించెను, దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అప్పుడు యెహోవా మన ఎడమ కలగజేసిన కనుక దేశమందు అభివృద్ధి పొందుదని దానికి రెహబోత్ అని పేరు పెట్టాను. మీరు ఇక్కడ చూస్తే ముందు తవ్వినటువంటి బావుల విషయంలో ఎప్పుడైతే జగడం వచ్చిందో తన అభివృద్ధిని ప్రయత్నాన్ని ఆపలేదు. చూడండి ఎంత చక్కగా ఇస్సాకు అభివృద్ధి ఫలాలు ముందుకు వెళుతున్నాడు అన్నట్లయితే నీ జీవితంలో కూడా అన్నీ కూడా అనుకున్నట్టుగా ఉండవు. ఒకసారి నువ్వు కష్టపడి సాధించినటువంటి విజయాన్ని లేకపోతే సంపదను ఎవరైనా తీసుకున్నారే అనుకో, అప్పుడు కృంగిపోవద్దు. చాలాసార్లు మనం చూస్తాం, అయ్యో నేను కష్టపడినటువంటి ఈ ప్రాపర్టీ, నేను కష్టపడిన ఇల్లు, నేను కష్టపడిన సంపాదన, లేకపోతే నా తోబుట్టులు, నా కుటుంబీకులు ఇలా నన్ను మోసం చేశారని కృంగిపోయినట్లయితే నువ్వు అస్సలు కూడా నిరుత్సాహపడవద్దు. కారణం ఏమిటంటే దానికి ఇస్సాకు పెద్ద ఉదాహరణ.
కదా. తన యొక్క తండ్రి ఆస్తి తను అనుభవించటానికి హక్కు ఉంది, కాదంటారా చెప్పండి ఎవరైనా. కానీ తన తండ్రి ఆస్తిని తను అనుభవించేటప్పుడు వారు వచ్చి మన్ను పోసేశారు. ఎంత భయంకరమైన విషయమో చూడండి. దాన్ని అనుభవించకుండా అడ్డుకోవటానికి ప్రయత్నించారు. కానీ ఇస్సాకులో ఉండేటువంటి గొప్ప గుణం ఏంటంటే, తన తండ్రి నుంచి భౌతికమైన ఆస్తినో లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్నో తీసుకునే కంటే తన పితరులను అనుసరించినటువంటి ఇస్సాకు. ఎందుకంటే అబ్రహాము ఏ రీతిగా దేవుని యందు విశ్వాసంతో ఉన్నాడో ఆ భయభక్తులు నేర్చుకున్నటువంటి వాడు. ఆస్తిపాస్తులు వస్తాయి పోతాయి, కానీ భయభక్తులు అనేటువంటివి ఆస్తి ఇచ్చినట్టుగా రాదు. కనుక ఇస్సాకులో ఆ విధమైనటువంటి ఆశీర్వాదం ఉండబట్టి, ఆ విధమైన విధేయతను ఉండబట్టి, తన పట్టుదలతో ఒకవేళ విద్యార్థివా, వ్యాపారవేత్తవా, లేకపోతే ఉద్యోగస్తుడివా, నువ్వేం కోల్పోయి కృంగిపోతున్నావో కానీ, నీ పని ప్రయత్నంలో ఏవో అడ్డంకులు వస్తూనే ఉన్నాయేమో కానీ, ఎన్ని ప్రయత్నాలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ ప్రయత్నం ఆపొద్దు. అందుకు ఇస్సాకు గారు గొప్ప ఉదాహరణ. ఆయన ప్రారంభంలోనే చూసాం, అతడు క్రమక్రమంగా వృద్ధి పొందుచు అతడు విత్తనం వేయగా నూరంతల ఫలం వచ్చింది. అంత గొప్ప అభివృద్ధిలో ఉండగా వచ్చి ఒక్కసారిగా పడగొట్టేయాలని చూశారు కదా. అసూయ అనేటువంటిది ఎంత భయంకరమైనట్లదంటే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, దావీదును చూసి అసూయ పడ్డాడు ఈ యొక్క సౌలు రాజు కదా. మనం గమనిస్తాం, యోసేపును చూసి వారి అన్నలు అసూయ పడ్డారు. అసూయ చాలా ప్రమాదకరమైనటువంటిది. కయ్యను ఏబేలు వృద్ధాంతంలో అసూయ అచ్చే వరకు దారితీసింది. ఈరోజు నీ అభివృద్ధిని చూసి ఎవరైనా అసూయ పడుతున్నారా? నీ మంచి స్థుతిని చూసి ఎవరైనా అసూయ పడుతున్నారా? నువ్వేం భయపడక్కర్లేదు. వారి అసూయతో ఎంతవరకు, అసూయను చూసాం, అసూయ ప్రాణాల వరకు తీసేటటువంటిది, అసూయ హత్య వరకు చేసేటటువంటిది, అసూయ నిర్దాక్షిణ్యంగా తన కలిగినటువంటి బావుల్లో మన్నును పూడ్చేటటువంటిది. అలాంటి అనుభవాలు కనుక నువ్వు ఎదుర్కొంటున్నా, నువ్వు ఆధారపడవద్దు. ఎందుకంటే నువ్వు దేవుడు పిలిచినటువంటి స్థానంలో నువ్వు ఉన్నావు కనుక దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇలాగ ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ప్రయత్నంలో చూసినట్లయితే, మనము ఈ ప్రయత్నం చేస్తూ ఉంటుండగా అతడు ఏం జరిగిందయ్యా అంటే, 24 వచనంలోకి వచ్చేసరికి, అక్కడి నుండి అతడు బయర్సుబాకు వెళ్ళను, ఆ రాత్రి యెహోవాకు అతని ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసిద్దనని చెప్పాను. ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ఇస్సాకు అబ్రహాము యొక్క పద్ధతులు అనుసరిస్తూ దేవుని మాట ప్రకారంగా వెళుతూ ఉన్నాడో, ఖచ్చితంగా ఆ సమయంలో ఏం జరిగిందయ్యా అన్నట్లయితే, తన తండ్రి ఏ దేవుణ్ణి ఆరాధించాడో అదే దేవునితో, ఏ రీతిగా దర్శనాన్ని పొందుకున్నారో అదే విధంగా, అదే ఆశీర్వాదము, అదే వాగ్దానం ప్రకారంగా ఆ దేవుణ్ణి కలుసుకోవటం జరిగింది. ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. కనుక ఎప్పుడైతే తన యొక్క ఆత్మీయమైనటువంటి లోతులు విస్తరింప చేయటానికి ప్రయత్నించాడో, కేవలం తన తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి వరకే మిగిలిపోకుండా తను ఇంకా దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష ఇస్సాకులో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఆత్మీయమైనటువంటి స్థితిగతుల్లో మనల్ని ఆత్మీయంగా నడిపించడానికి మన దైవజనులు, మన తండ్రులు, మన పితరులు ఎవరైనా మనల్ని నడిపించినప్పుడు, వారు నడిపించినటువంటి నడిపింపు వరకే ఆగిపోకుండా ఇంకా విస్తరించాలి, ఇంకా ప్రయత్నించాలి. కనుక ఇస్సాకు విరోధం వచ్చినా వ్యతిరేకత వచ్చినా ప్రయత్నించారు. నీ ఆత్మీయ స్థితిగతులు నువ్వు ఎప్పుడైతే వ్యాప్తి చేయాలనుకుంటున్నావో, అపవాదికి ఇష్టం లేక ఆటంకాలు కలగచేస్తాడు. అయినప్పటికీ నువ్వు ధైర్యంతో ముందుకు వెళ్ళినట్లయితే, ఇస్సాకు ఏం జరిగిందో తెలుసా? ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, కనుక ఎప్పుడైతే ప్రయత్నించాడో గొప్ప బహుమానం జరిగింది. 25, అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమును ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావిత్రవిరి. ఇక్కడ చూసినట్లయితే అద్భుతమైన విషయం, ఎప్పుడైతే మరి ఈ యొక్క కలయికలో దేవుని కలుసుకున్నాడో, ఒక కొత్త ప్రదేశాన్ని, నివాస ప్రదేశాన్ని కూడా అతడు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ గుడారం వేసుకున్నాడు, దేవుని సన్నిధిని పొందుకున్నాడు. కనుక ప్రియులారా గమనించండి, 2వదిగా మనం చూసాం, ఆయన ఆ తండ్రి ఇచ్చినటువంటి బావులే కాకుండా మరిన్ని బావులు తవ్వటానికి ప్రయత్నించాడు. ఇక 3వ విషయాన్ని కూడా మనం చూడబోతున్నాం. 3వ విషయం ఏమిటయ్యా అన్నట్లయితే, తరువాత తరాల వారికి కూడా బావులు తవ్వించటం అనేది మనం చూస్తున్నాం. అంటే తండ్రి తవ్విన బావులు పునరుద్ధరించాడు, 2వదిగా తన కాలంలో బావులను మరలా కొత్త వాటిని తవ్వించాడు. అంతటితో ఆగకుండా తరువాత తరాలకు సంబంధించినటువంటి మరొక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం గమనించినట్లయితే ఆదికాండం 26:32 మనం చూస్తే, ఆ దినమందు ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిన గనుక దానికి షాబాని పేరు పెట్టను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బయర్షబా.
ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు చదివినటువంటి బావులు తర్వాత కాలంలో మనం చూస్తాం. తర్వాత మన యాకోబు బావుని గురించి కూడా మనం చూస్తాం. సమరయ స్త్రీ ఉదాంతం జరిగింది యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఈ జరిగిన ఉదాంతము యాకోబు బావి దగ్గర జరిగినటువంటిది. అంటే వారు ఏర్పాటు చేసినటువంటి బావులు తర్వాత తరాలు వారు అనుభవించారు. కొన్ని వేల సంవత్సరాల వరకు కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అన్నట్లయితే, ఆత్మీయ జీవితంలో కూడా నీ బిడల కొరకు, నీ సహవాసం కొరకు, నీ తర్వాత కూడా ఈ ఆత్మీయమైనటువంటి ఫలాలు కొనసాగేలాంటి జీవితం, దాని లీగసీ అన్నారు కదా. కనుక నీ వారసత్వాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. నువ్వు చేసేటటువంటి పనులు మనం ఒకవేళ తర్వాత కూడా మన యొక్క కుటుంబాలు ఆత్మీయంగా నడిపించటానికి, ఆత్మీయమైనటువంటి నడిపింపులో ఉండటానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. అందుకే పిల్లల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. వాక్యం చెప్తుంది కదా, బాలుడు నడవలసిన త్రోవను వాడిని నేర్పించాలి. అంటే రాబోయే తరానికి బావులు తీయాలి. పిల్లల హృదయాల్లో జీవజలపు ఓటలు ఉబ్బుకేలాగా నువ్వు ప్రయత్నం చేయాలి. వారి కొరకు ప్రార్థించాలి. వారికి మాదిరిగా జీవించాలి. కనుక క్రొత్త బావులు రాబోయేటటువంటి తరాలకు నేను ఎలా చేయాలి అన్నట్లయితే, ఈరోజు మనం చూసినట్లయితే మన జీవితాల్లో రాబోయేటటువంటి తరాలకు అవసరమైనటువంటి మరి ఏర్పాట్లు మనం చేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటుండగా, మనము మన పితరుల యొక్క అంటే ఆదిమ అపోస్తులుల యొక్క బావులను మరలా అపవాది కూర్చినట్లయితే, మన హృదయాలను కప్పివేసినట్లయితే, యుగ సంబంధమైనటువంటి దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలగచేసినట్లయితే వాటిని తొలగించుకున్నామా? ఇక తర్వాత మనం చూసినట్లయితే మన యొక్క ప్రాంతాలు, ఆత్మీయ స్థితిగతులు, ప్రార్థించేటటువంటి, వాక్య ధ్యానించేటటువంటి, మన యొక్క తలంతులు వినియోగించుకునేటువంటి పరిధిని విస్తరింప చేసుకున్నామా లేదా? ఇక మూడవదిగా రాబోయేటటువంటి తరాలకు కూడా ఈ ఆత్మీయమైనటువంటి మరి స్థితిగతులను వారికి అందించగలిగామా? ఈ మూడు విషయాలను గురించి మనం కలిగి ఉండాలి. ఒకసారి మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులను చేసుకుని వానికి బాప్తిసమిస్తున్న సంగతి పరిశీలి వినిరి ప్రభు తెలియనప్పుడు ఆయన యూదా దేశమును విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళను. ఆయన యేసు బాప్తిసమీయలేదు కానీ ఆయన శిష్యులు బాప్తిసమిచ్చుండిరి. ఆయన సమరయ మార్గమును వెళ్ళవలసి వచ్చెను. కనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకి ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయలో సుఖరాని ఊరికి వచ్చెను. కనుక అక్కడ యాకోబు బావి ఉండను. కనుక యేసు ప్రయాణం వలన అలసిరీతిగానే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పుడు ఇంచుమించు 12 గంటలు ఆయన. ఈ ఉదాంతం అంతా మనకి తెలుసు. కనుక ఆ బావి దగ్గర భౌతికమైనటువంటి దాహమే కాకుండా ప్రభువారు ఆత్మీయ దాహాన్ని సమరయ స్త్రీకే కాకుండా ఆ పట్టణం అంతా కూడా యేసయ్యను గురించి తెలుసుకునేటువంటి అవకాశం వచ్చింది. కనుక ప్రియులారా, గమనించినట్లయితే ఈ విధానంలో ఇస్సాకు ఎప్పుడైతే ఇంత చక్కగా మరి తన యొక్క వృద్ధిని కొనసాగించాడో, ఏ అభిమలకు అయితే భయపడ్డాడో, ముందు ద్వేషించాడో, అసూయ పెంచుకున్నాడో, అతనే మరలా వచ్చాడు. మరలా వచ్చి, ఇదిగో నన్ను పంపేశారు కదా, మరలా నా దగ్గరికి ఎందుకు వచ్చారు అన్నట్లయితే, నిన్ను చూస్తే భయం వేస్తుందయ్యా, మా మధ్య నువ్వు మహారాజులాగా ఉన్నావు. ఎందుకంటే అభిమేలకు రాజే కావచ్చు కానీ దేవుని ఆశీర్వాదం పొందినటువంటి ఇస్సాకు అతనికంటే శక్తివంతుడిగా ఉన్నాడు. చూడండి, ఒకసారి మనం చూసినట్లయితే దిగువచనాన్ని చూద్దాం. 26వ వచనం, అంతటా అభిమేలకు అతని స్నేహితుడైనటువంటి అహూజతను, అతని సేనాధిపతి అయిన పికోల్ను గెరారులో నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని అడుగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు, అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలను, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీయో చేయక నిన్ను సమాధానముగా పంపివేసిము గనుక నీవు మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేయదమని అనుకుంటురి. అప్పుడు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడనిది. అంటే ఇక్కడ చూసినట్లయితే వారు భయపడొచ్చి, ఇస్సాక నీ వలన మాకు కీడు జరగకుండా మాకు ప్రమాణం చేయి, మా మీద యుద్ధం చేస్తే మేము ఓడిపోతామనే భయం వారిలో. కనుక దేవుని బిడ్డ, దేవుడు అంతగా హెచ్చించాడు. కనుక ఈ దినపు పాఠంలో మనం తెలుసుకునేటువంటి ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అన్నట్లయితే, దేవుని మాట వింటే ఆశీర్వాదం, దేవుని మాట వింటే కరువులో కూడా నూరంతల ఫలాన్ని పొందుకుంటావు. కనుక నువ్వు అనుసరించవలసిన విధానం, మన పితరుల యొక్క బావులు తిరిగి పూడ్చివేయబడిన బావులు తిరిగి బయటికి తీసుకుని వద్దాం. పూడికి తీసివేయాలి. వాటిని ధారాళమైన వాక్య ప్రవాహముగా మన
నింపబడాలి, సంఘాలు ఆత్మీయ జీవితాలు నింపబడాలి, అపోస్తలుల బోధ నింపబడాలి, వాక్యం ప్రవహించబడాలి. రెండవదిగా మన యొక్క ఆత్మీయ పరిధులు మన వీకును కూడా మన పితరులు లేకపోతే మన దైవజనులు మన కుటుంబీకులు ఇచ్చినటువంటి వాటిని అభివృద్ధి పరచుకోవాలి. అంతేకాకుండా ఈ ఆత్మీయమైన ప్రవాహాన్ని తర్వాత తరానికి అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాంటి సామర్థ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను, ప్రార్థనలో ఏకీభవించండి. శక్తివంతుడైన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, ఆత్మీయమైనటువంటి మేళ్లతో నింపటానికి ఆత్మీయ ప్రవాహముగా నైనా వాక్యాన్ని మాకు అందించిన రీతిని బట్టి వందనాలు. ఇదిగో నైన్ సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవ, కృపనివ్వండి, బలపరచండి, ప్రేమ చేత నింపండి. అవును నాయనా, ఇస్సాకును పోలినటువంటి వారమై మా ఆత్మీయ పరిధులు నైనా మీరు మాకు ఇచ్చినటువంటి ఆత్మీయ సహవాసానికి అవరోధాల ఆటంకాలు తొలగించుకుని ఆత్మీయ ప్రవాహాన్ని వృద్ధి చేసుకోవటానికి కృప దయచేయండి. మా ఆత్మీయ పరిధులు విస్తరింప చేసుకోవటానికి మా ద్వారా అనేకులకు మేము మాదిరిగా ఉండటానికి కృపనివ్వండి. వాక్యమైన బిడ్డలను దీవించండి అయ్యా, ఫలించుటకు కృప దయచేయండి. తొట్టిల్లకుండా కాపాడేటటువంటి దేవ, వాక్యరీతిగా మేము జీవించే కృప అనుగ్రహించండి. మారు మనసులేని హృదయాలను కదిలించండి అయ్యా. రక్షణ పొందుటకు కృప దయచేయండి. బిడ్డల యొక్క ఆరోగ్యాల కొరకు, ఉద్యోగాల కొరకు, వారి బిడ్డల కొరకు, వారి ఆత్మీయ స్థితిగతుల కొరకు, వారి రాకపోకలు, వారి ప్రయాణాలు సమస్తము కొరకు ప్రార్థిస్తుంటుండగా మీ కృపనివ్వండి. ఇదిగో నైనా బిడ్డల మీ అందు నైనా మీ కాపుదల్లో ఉండటకు సహాయం దయచేయండి. బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా, స్వస్థతను చేకూర్చండి. వరద ప్రాంతాల్లో ఉండేటువంటి బిడ్డలకు నాయన మీ కాపుదలు అనుగ్రహించండి. నాయన దైవజనులను దీవించండి, నాయన సువార్తికులను దీవించండి, సంఘాలను దీవించండి, దేశాధికారులను దీవించండి, కృపలో బలపరచండి. ఇదిగో నాయన ఈ పరిచర్యలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఈ పరిచర్యను నాయన ఈ సందేశాన్ని ఇకను అనేక మందికి అందిస్తుంటుండగా మీ కృపలో బలపరిచి మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.